అడగలేదా మీకు ఎస్పీ గారు వెనక నీకు తెలుసా ముందే అలా నేను కా చెప్పినా కదా నేను పరిచయం మా ఊరినే ఉంది కదా నేను కలబందనే ఉంటున్నా కదా ఆ రోజు ఉడికి నేను ఉద్దరునే ఉన్నా కదా ఉన్నా తీసుకుపోతారు నా పక్కన అంటే అయిన పిల్లలు ప్లాన్ తీసుకుపోయి చంపేశారు అదే రోజు అసలు లోక్సభ అని అంటే చూపుకుంటూ ఉంటుంది ఆ ప్లాడ్ సరెండ్ అయ్యిండు ఆ ప్లాన్ తీసుకుపోయి చంపేసి నేను ఆ రోజు వెళ్ళిపోయినా కాబట్టి నాకు చెప్పిన ఇంకా ఎమ్మడే అన్నుంచి బయటకు వచ్చి మళ్ళీ లీడర్ వాటికి వచ్చి చేసినాక ఇంకా ఏందో నాకు ఎక్కడ అర్థమవుతుంది పార్టీ లేదు ఇది లేదు నా పరిస్థితి ఏందనేది ఆలోచించుకుంటున్నప్పుడు కమాండర్ వెళ్ళిపోయాయి ఆయన ఆయన పార్టీ పంపించేసింది పంపించేసింది అప్పుడు ఒక సంఘటన ఏంటంటే డిప్యూటీ కమాండర్ ఆయన కూడా తోటి ఎదుర్కోలేక లాస్ట్కు కొన్ని అనవసరంగా కొన్ని చెప్పి వేస్తే ఎత్తికొత్త సమస్యలు అవి అప్పుడే తట్టుకోలేక కాల్చుకోవచ్చు శ్యామ్మా శ్యామ్ అలియాస్ బా బాలేశ్వర పెద్దవాడ మా ఊరి పక్కనే ఆ ప్లాట్ చచ్చిపోయాను ఆ ప్లాట్ చచ్చిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పార్టీ వచ్చేసింది మా తోటికి అంత జైలు వచ్చి మూడు నెలలు అయింది నేను పార్టీ వచ్చేసింది జిల్లా కమిటీ వచ్చి పిలిపేసుకు చిన్న రాము మళ్ళీ ఇట్లా పరిస్థితి ఇది నువ్వు నుండి బతకనేయ్యారు ఇది పరిస్థితి అప్పుడు నేను నువ్వు అట్లా అనడం కూడా వచ్చింది ఎవరు నేను ప్రభాకర్ శామ సాంశివుడు అని చెప్పి ఆ సమస్య వచ్చు కపిలా సామూర్యుడు ఎప్పుడు ప్రభాకర్ ఆయన చేశాను కుంట ఎవరు కుంటి చేసి చేశాన్న పచ్చా కుంటి చేసాను ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళిద్దరు జిల్లా కమిటీ ఇంకా పాదాలప్పుడు వచ్చారు పద వచ్చి పిలిపించుకొని మాట్లాడాను ఎట్లా మళ్ళా బయట నీకు ఇట్లా ఉంది కదా పరిస్థితి రిపోర్ట్ కూడా ఇట్లా ఉంది నిన్ను కష్టం అప్పుడు నరసన తోటి కొద్దిగా సమస్య ఉన్నది అదైతే పొరపాటు ఆయన పొరపాటు పార్టీలో తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే నేను ఎవరికి నేను పార్టీలు కూడా తెలుసుకోవాలి నా శాత ఆక నేను వచ్చేసాను మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆలోచించు మళ్ళీ కష్టమవుతుంది ఇబ్బంది ఉంది నీకు ఏంటంటే అని ఆలోచిస్తా అని చెప్పిన ఆలోచిస్తాక మళ్ళా మళ్ళీ ఒకసారి నీళ్ళకి వాళ్ళ విలిపించుకున్నారు అని నేను వచ్చేస్తాను బతకలేదు ఇంకా నేను కష్టం ఇక్కడ మీకు పోలీసులు సరెండర్ చేయించారు పోలీస్ స్టేషన్లో ఉండడం కోర్టుకి వెళ్ళడం నరకం నాకు స్థితికి లేదు ఇంట్లో మా ఇంట్లో పైసలు లేవు ఒక్కరోజు కూలిటే కూలిపోవాలి నేను కూలి పోయి తీసుకొని పోవాలి అది కూడా ఎట్లా లారీ ఎక్కుతుంది బూతు పుప్పరుకు వచ్చి ఎక్కితే ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చి బైలారు బై నారే కొట్టు ఇంకా బస్సుకు ఎక్కితే ఛార్జర్కి సరిపోవు లారీ ఎక్కి బూతుపు కర దిగి మళ్ళించి వస్తుంటే అట్లా తట్టుకోలేక రాష్ట్ర పార్టీ ఆ మాట చెప్పినాక పో నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్న తర్వాత నేను మళ్ళీ తిరుగుతున్నాను మా అమ్మ నాయనకు పడింది పడిన తర్వాత ఏమడే ఈ మళ్ళీ పోతాడు ఈయనకి పెళ్ళి చేయాలి ఎట్ట చేసి అని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు లోకల్ అనే మా దూరం మా మామ బిడ్డ ఉంటుంది ఆమె ఇప్పుడు వాళ్ళను మాట్లాడి మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నారు కానీ నేను మళ్ళీ వెళ్ళిపోవాలి నా ఆలస్యం ఇది ఉంది అని చెప్పి సర్లే చేసుకుంటా చేసుకుంటా అనుకుంటా నేను ఫస్ట్ ఆమెతో మాట్లాడడం జరిగింది అమ్మ నేను పార్టీలకు ఖచ్చితంగా వెళ్ళిపోతా మీ అమ్మ నాయనలు పెళ్ళి ఉంటున్నారు నన్ను నువ్వు ఒప్పుకున్నావు అంటా మళ్ళీ నేను మా అమ్మ నాయన కూడా చేస్తా ఉంటున్నారు ఒకవేళ నువ్వు పార్టీలకు వచ్చేటట్టు ఉంటే పెళ్లి చేసుకో లేదంటే నాకు నచ్చలే అని చెప్పి ఎవరగొట్టు అది ఉద్యమం కుటుంబం వాళ్ళు కూడా వాళ్ళు అన్న వాళ్ళ మనకు సానుభూతి పర్లేదు దెబ్బలు తినాలి ఆమెకు అది ఉంది బాగా దెబ్బలు తినేది పోలీసులు కొట్టింది ఆమె కూడా అది ఉంది ఇంకా మాట్లాడితే నేను కూడా వచ్చేస్తా అని చెప్పింది వచ్చేస్తా అని చెప్పిన తర్వాత మడే ఇంకా జైలు నుంచి ఏడు నెలలున్నా బయట ఎమ్మడే పెళ్లి చేసిండ్రు పెళ్లి చేసినాక ఇంకెమ్మడే తీసుకొని పార్టీ అవును పార్టీ మీకు ఒక్కరు రమ్మంటే ఆమెను కూడా తీసుకెళ్ళారు మరి పార్టీ అబ్జెక్షన్ చేయలేదు పెళ్లి చేసుకున్నా కదా చెప్పినా కదా పరిస్థితి కూడా ఇది అన్న నాకు పెళ్ళి చేస్తున్నారు ముందే చెంటూ సమాచారం ఇచ్చారు ఇచ్చినా ఇచ్చిన మళ్ళా అది కూడా పార్టీ చెప్పింది అది నాకు నాకు నా ఆలోచన కాదు అది ఏది నువ్వు ఆమెతో స్పష్టంగా మాట్లాడు నాకేమంత ఆలోచన లేదు పార్టీతో ఆమెతో మాట్లాడి ఆమె ఓకే అని పెళ్లి చేసుకొని వస్తా అని ఎమ్మడి వస్తా అంటే తీసుకుంటారు చేసుకో ఒక లేకపోతే కలిసి అడవిలోకి వెళ్ళాక ఎక్కడ ఉన్నారు మరి ఇప్పుడు ఫస్ట్ పానగాళ్ళు ఉన్నా పానగాళ్ళు పానగాళ్ళ నుంచి ఇంకా మళ్ళా ఏదో విధింది అది పానగాళ్ళుకి వచ్చిన తర్వాత కొంతమంది దళం ఉంది కానీ లో స్థానికులు కదా నేను బాగా పని విపరీతంగా పని మూటలు తెల్ల పొద్దుగుల నడవాల్సింది అక్కడెక్కడ బుట్ట తీసుకురావాలి ఆడు కట్టే నైట్ పూట పోవాలి ఆడు కట్టే లోకల్ లోకల్లో ఎవరికంటే ఎవరికి నీకు స్థానికం ఉంటుందో అల్లరే కొద్దిగా ఉంటుంది నాకు చదువు రాదు అప్పుడు ఎలాంటి నన్ను ఒకరోజు బడికి పంపాలి మా అమ్మ నాన్న ఇంకా లాస్ట్కు చదువుకోవాలి ఖచ్చితంగా పార్టీ ఖచ్చితంగా చదువు నేర్పిస్తుంది పార్టీలో ఇంకా ఈ మూటలు అక్కడికెక్కడ తిరగడానికి స్థానిక అంటే మూటలు అంటే అల్లు పొప్పించది కాదు కానీ పని మన సిద్ధాంతాల ప్రకారం పని కూడా కట్ట నేను పోతే అవుతుంది గోరు పోతే కాదు కదా కష్టకు పోవాల్సిదే అట్లా చదువుకు బాగా ఇబ్బంది అయింది ఇంకా చదువు లేదు కానీ పార్టీ కట్టుబాట్లకు పార్టీ దానికి బాగా పనిచేస్తున్నా కానీ పార్టీ రామకృష్ణ వాళ్ళు ఏంటంటే ఆడు పని చేస్తున్నాడు ఎదుగుతున్నాడు కానీ చదువు రాకపోతే కూడా కొంత ఇబ్బంది అవుతుంది మనం ఆయన్ని ఆలోచించుకోవాలి రేపు పడిపోతే మళ్ళీ మనం తప్పు చేసి వాళ్ళమైతాం అని చెప్పి ఏం చేసింది లాస్ట్కు కలవకుర్తికి పంపండి అక్కడ అక్కడ కొత్త వాడు కదా ఆయనకు రెండు నేను సంవత్సరం ఫిర్యాదు దొరుకుతుంది మళ్ళీ పరిచయా వరకు ఆయనకు చదువు లేని ప మెయిన్ చదువు కూరకంటే మా ఇద్దరిని అక్కడ పంపించారు కలకుర్తికి పంపించిన పంపించినాక ఒక నెల ఒక రౌండ్ ఇట్టే ఇష్టం ఒక రౌండ్ వేసి మళ్ళా రౌండ్కు మేము నల్లమలకు పోయినాం మల్ల రౌండ్కు నల్లమలకు పోయి మళ్ళా అప్పుడే పెదకొత్తపల్లి పికెటిన దాడి ఇది పెదకొత్తపల్లి పోయిన దాడి అన్ని దళాలు దాదాపు మూడు నాలుగు దళాలు ఉన్నాయి పానగాళ్ళు ఉంది ఇక్కడ కలవకుడుతుంది ఆ చెప్పేట ఉంది దళమూల దళుతున్నాను ఆ నెటికెళ్ళి దిగుతున్నాం ఆ రిక్కి కొరకే తిరుగుతున్నాం ఇంకా మల్లయం ఏం అన్ని దళాలు ఉంటే పూర్తి దళాలు లేకపోతే అక్కడ కష్టమవుతుంది కలకూడు దళాన్ని పంపాలి మనం దళాన్ని పంపిస్తే ఆ ఏరియాలో తిరుగుతుంటే మనం ఇక్కడ దీన్ని చేయొచ్చు అనేది పార్టీ ర్యాండ్స్ నిర్ణయం వరకు ఏమంటే నన్ను దళాన్ని అశోక్ మా కమైనరుచి మీరు దళాన్ని మేము యాక్చర్కరకు తిరుగుతున్నాం మేము అనుకున్నాం మమ్మల్ని ఉంటారు అనుకున్నాం తీర్మానం చేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అట్లాడే అట్లా మా ఏరియాకి వచ్చేవరకే సరికొని నన్ను ఉంటుంది ఇక్కడ కల్కూర్తి లాస్ట్ కూడా రంగారెడ్డి జిల్లా బార్డరు మన జిల్లా బార్డర్ ఇంకా ఆడికి వస్తలకు ఆడ ఊర్లో సరికోడాలో బీటింగ్ పెట్టారు బీటింగ్కి పెట్టి అంత ముందుకే మా దళ సభ్యులు ఇద్దరు బయటకు పోయారు మిలిటరీలను తీసుకోడానికి పోయినారు మిలిటరీ క్లాసులు చెప్పాలి అడిగి కొంత పెద్ద ఉంటుంది అని చెప్పి వాళ్ళు అక్కడ ఇద్దరు పోయినరు మీటింగ్ పెట్టాం మీటింగ్కి పెట్టి నాలుగు అయిపోయింది గ్రవర్దన వాళ్ళు జనాలు పోనియకపోవడం అది మాట్లాడే నాలుగు అయిపోయింది నాలుగు అయిన తర్వాత మీటింగ్ బంద్ చేసుకొని వెళ్ళిపోయాం పోతున్నో చూసి ఆయన ఒక ఆయన మా దళుడు కొంచెం వీక్ ఉండే అన్నం లేదు తినలే అన్నం తెచ్చిపెట్టింది కానీ మాకు తిండికి టైం దొరకలే ఆయన ముసి వచ్చి పడిపోయారు మురిసి పడిపోయిన తర్వాత ఏం చేయాలంటే అని చెప్పి మళ్ళీ ఎవరు ఎవరు పిలిచి ఆయన అక్కడ ఎత్తిచ్చి పంపించి మేము పోయే వరకు తెల్లారుతుంది అనే ఊరి పైన గుట్ట ఉంటుంది ఆ గుట్ట వినబోయి ఉన్నాం రాత్రి పోలీసులు పెట్టినని పోలీసులకి పిపేసలు వచ్చి పోయి మీటింగ్ పెట్టామని ఆ గుట్ట విన్నాడు ఆ గుట్ట వినోన తర్వాత ఆ రోజు పోలీసులు వచ్చి పోయి రద్దా చూసి ఊరలే ఏమని లేదు మళ్ళీ నాడు కూడా ఏమైందంటే మేము లోపలికి పోతాం కొత్త లోపలికి మళ్ళీ అన్నీ ఉన్నాం కొద్ది ఉండేవరకు అది పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయింది ఇన్ఫర్మేషన్ పోయింది మళ్ళా నైట్కు మేము బయలుదేరుతుంటేనే ఆడ సిల్కపల్లి తాండంటే ఒకటి ఆ తాండకాన్ని పోలీసు వాళ్ళు ఆ రెండు బ్యాచ్లు దిగినాయి పోతుంటే మనం డొంక పడుతు పోతుంటే పోలీసులు వాళ్ళు ఉరికి ఉరికి ఎవరు ఉరికిది అది దాని తలకి ఏ పందులే పందులే ఉరికింది మస్తు పందులు ఉండే కదా అడివి కదా అనుకొని అనుకుని పోయాం పోతుంటే మాడి అప్పుడే అటాక్ చేయలేరు ఇప్పుడు తెల్లాలి అటాక్ చేస్తే ఏం చేయలేము మనం అని దాంతో తెల్లాలి అట్లే మేము పోతుంటే పోయినాం లోపలికి పోయాక గుట్ట ఉంటుంది ఆ గుట్ట ఇతర పక్కకి మేము అనుకున్నాం అంతవరకు తెల్లారి తాలకు పోలీసు వాళ్ళు ఐదు వందల మంది మొత్తం దిగినారు అందరు కూర్చున్నారు మాకు తెలియదు అది గుట్ట రాక కొంచెం పగులు అయ్యాక పైకి ఎక్కినారు ఎక్కుతుంటే మొత్తం చూసిన వాళ్ళు మొత్తం చూసిండ్రు మేము నలుగురే ఉండాం సభ్యులు దాని కమాండర్ నేను మా భార్య గోగా లేదు గురం నలుగురం ఇంకా అలా మిలిటరీ వస్తారని అన్నం తీసుకుపోయాడు మేము అన్నం తీసుకుపోయే వరకు అన్నం డ్యూటీ నాది రోజు ఎవరిది డ్యూటీ ఉంటుంది నాకు అన్నం ఏంటి రాదు డ్యూటీ అన్నాక సధ్యం ఉంటే అశోకాలు తిరిగి పడుకున్నారు కమాండర్ అలా నేను సద్యార్ తిరిగి పడుకుంటారు ఇప్పుడు లేపకా నన్ను నా డ్యూటీ నా సెంటర్ వచ్చినప్పుడు నన్ను లేపండి అనుకుంటా పోయి పడుకున్నాను ఆయన ముగ్గురు మిలిటెంట్లు మామూలు వచ్చారు ఓ మిలిటెంట్ని సెంటర్ పెట్టాం నేను వంట చేసుకుంటా ఇల్లు లేచి అక్కలు ఇద్దరు తింటున్నారు అట్లా తుపాకీ సీగదలుగుతారని అంత దూరం పెట్టాం ఒక పట్టుకొని కూర్చొని మా భార్య డబుల్ బ్యాడ్ అది పట్టుకొని కూర్చున్నది పోలీసులు ఏం చూసిండ్రు మొత్తం చూసిండ్రు మొత్తం మేము సెంటర్ ఎక్కడ పెట్టంగా అన్నీ చూసిండ్రు మేము మందు పాత్ర పెట్టినాం అన్నీ చూసి మందు పాత్ర కట్ చేసిండ్రు అంతా అయిపోయినా డాక అది ఇట్లే ఉంటుంది ఇంకా చుట్టూ గుండు ఇట్లా ఆడలేకుంటుంది ఒక్కతోటి పాత్ర ఇట్లా ఉంగవాడి ఉరికి వస్తుంది ఒక్కతోటి గుండెక్కి ఇట్లా బాంబులు వేయడానికి వస్తుంది అంతే ఇంట్లో ఉన్నట్టే మేము మొత్తం చూసుకున్నారు ఏం చేయలేదు గుండెక్కి బాంబులేసిన అయినా ఏకేలు పట్టుకొని ఆ మూత వచ్చి ఒక్కటిసారి కలవాలను ప్లాన్ చేసుకున్న వాళ్ళు చేసుకున్న తలకే గుండు అబ్బా ఏకీలు పట్టుకొని ఉరికొచ్చి తగిన ఏమైందంటే కొద్దిగా వాళ్ళకుడుకు ప్రాణభాయం ఉంటుంది కదా దబ్బున కాల్స్తే అలేదేస్తారు కదా వాళ్ళు కొద్దిగా ఎరికి ముందు అయ్యే తలకి బాంబులు వేస్తాయినా టక్కున మేము వీళ్ళు వీళ్ళు మిలిటెంట్లు మా కమాండర్ అందరు అక్కడ పండుకున్నారు ఆ ఇద్దరు అక్కోళ్ళు నేనే ఉండదు కరెక్ట్ మా మీద గ్రానిడ్ వేసిన గ్రానైడ్ దబ్బా దెబ్బ రొడ్ వేసేది వరకు మాకు పచ్చడి పచ్చలు లోపల దిగినాయి ముఖానికి వాళ్ళందరికీ దిగినాయి అక్కడకి దిగినా నాకు దిగినాయి ఇంకా ఉరికిపోయి పోయి గుడికి దాండి మా తుపాకులు అంత అయినాయి అప్పుడు మేము ఏం చేయగలుగుతాం ఈ డబుల్ బ్యాడ్లు ఏమైంది ఒక్కటే పైర్ అయింది అది స్టక్ అయింది అది తీసుకొని తిప్పల పడుతున్నాడు నేను ఇంకా రక్తాలు పోతున్నాయి ఏం చేస్తున్నా అని చెప్పి ఇంకా అశోకు మా కమెంటరీ చేసినట్టే అప్పుడు ఇట్లా అపోజిట్ ఉంటాడు ఆయన మాకు రక్తాలు కారుతుంటే ఆయన సిట్టింగ్లో పోస్టర్ కూర్చొని మమ్మల్ని చూస్తున్నాడు మా ఆయన ఎట్లా తీసుకోపోవాలి ఇంత రక్తాలు గత ఎట్లా తీసుకోవాలి అని చూస్తున్నప్పుడే ఒకటి దళితుడు మిలిటెంట్ ఏం చేసిన కంప కంపవుడు మొత్తం ఆ కంపల పోనిక రాదు ఆ పోలీసు వాళ్ళకి కూడా కనిపించింది కనిపించదు ఆడు కంపల దుక్కి ఎట్లా ఉరికి ఉరికిడు ఆడు ఉరికి ఈడ పక్క ఉన్నట్టు చూసి వచ్చేవరకు చూసేవరకు ఆయన మమ్మల్ని చూస్తున్నాడు వెనుక నుంచి వచ్చి ఇంకా ఇద్దరు కూసరాడు మిలిటెంటో ఆయన కూసాడు తోట్లు తోట్లు పడతాడు మొత్తం కాల్చిన ఆయన అట్లా పడిపోయాడు ఆయన అట్లా పడిపోయాడు మేము అక్కడ ఉన్నాం తుఫాన్ ఆడతాడు ఆ తుపాకీ ఒకటే ఉంది మాది పైరాది ఈడ దూరాన్ని రెండు తిరిగి అని ఉన్నాయి రెండు ఉన్నాయి నాది నాది ఉంది ఉంది ఇంకోటి మంచివే ఉన్నాయి కానీ అడి కోరికొస్తాడు ఏ మాకు లాస్ట్కు లాస్టుకు తిప్పన వాడతారు కానీ హ్యాబిట్ లేదు ఏ అంటే రాసి అని మొత్తుకుంటున్నారు అంతేగా మేము ఒట్టికి మొత్తుకుంటున్నాం నేను అంతేగా ఏ రాని రాట్టి మొత్తుకుంటున్నా ఇంకా లాస్ట్కు లాపలేదు తుపాకి తెచ్చుకోకపోతే మనం చచ్చిపోతామని చెప్పి అలా గుండెకి నట్టమని బట్టి పండుకొని ట్రావెలింగ్లో పోతుంటే ఆడు ఆ గుడ్డు నుంచి చూస్తున్నారు కదా అరే పాయారా పాయర అని చెప్పి మొత్తుకుంటున్నారు మొత్తుకుంటు రెండు ఎత్తుకొని వచ్చి వస్తే దాదాపు ఒక్కొక్క దాంట్లో యాభై తుటాలు ఉన్నాయి మొదటి ఇంకా వాళ్ళు ఇద్దరు పూర్తి పడిపోయింది ఏం చేయలేరు అక్కలు ఇద్దరు చేయలేరు దాదాపు వచ్చి వచ్చినట్టు ఓ తుపాకి మొత్తం అయిపో ఇంకోటి తీసుకొని కొడుతున్నాక కొడుతుంటే వాళ్ళకి అప్పుడు ఎప్పుడు పరిచయాడు ఇంకా ఇంతమంది ఉన్నారు గుర్రె కిందా ఇంతమంది పై పై చేస్తున్నారు అని దాంతో కొద్దిగా దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు బాగా తగ్గబడి జరుగుతుంది ఇక ఇరవై నిమిషాల తర్వాత కొద్దిగా అడుగు ఎన్నుకోడు ఎన్నుకోయిన తర్వాత నా దాంట్లో ఒక దాంట్లో ఇరవై మిల్లి చూడాలి ఆ అక్క ఉండి అక్క కొద్దిగా బాగుంటుంది అన్న అన్నీ అయిపోకూడదు మనం బయటికి ఎట్లా పోవాలి మనం ఇప్పుడు బయటకు పోతే మనం ఇన్న చచ్చిపోతాం కొంతకన్నా మనం ప్రయత్నం అన్న చేస్తాం బయటకోనికే అంటే ఎట్లా పోవాలి అంటే అక్కడికి అవుతుంది మళ్ళీ పైరు చేసి టకా అక్కడ అక్కడికి చూతానికి అక్కడ కొద్దిగా దూరం అవుతాడు ఆ కంపలు ఈగి ఎత్తుడు గట్టు దాని నుంచి ఆడలేరు పురుషులు ఏదైతే కదా ఆడలేరు దాని నుంచే దాటి దాటింది మమ్మల్ని లేరు అనగా దాటింది చూడక దీన్నే పైరింగ్ చేస్తారే ఉండరు చేస్తారే ఉండరు నాకు కొత్త నాకు పానగాళ్ళ ఏరియా నల్లబోల్ అంటే కుదరపరిచాము అక్కడ తెలియదు ఏ జిల్లాకు పోతావు ఎక్కడ పోతావో తెలియదు పోయి పోయి అట్లా పైన 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 నడుచుకో కిలోమీటర్ అరవై లోయ ఉంటుంది లోయలకు దిగుదామని దిగుతుంటే లోయల వాళ్ళ పోలీసు వాళ్ళు మంచిగా బందోబస్తు గుళ్ళకు అనుకున్నారు కుసోలు పెట్టారు ఇంక వీళ్ళు ఇద్దరు తుపాకులు పట్టుకుంటలేరు నడవడానికి శాతం అయితే లేదు కొన్ని నీళ్ళు తాగి కక్కుంటున్నారు వాళ్ళకి చచ్చిపోతారు అనుకున్నా నా ఆలోచన ఏంటంటే వీళ్ళు శివాలు ఇలా దొరకలేదు చిత్రం చూడలే పెట్టి చంపుతారు ఎక్కడైనా చచ్చిపోయినా సరే వీళ్ళు దూరానికి తీసుకోవాలి అని ఆలోచనతో ఇద్దరిని రాండక్క రాండక్క దొరకపోతున్నాడు నేను దిగుతుంటే మళ్ళీ నేను చూస్తానండి రెండు తుపాకు పుడుతు రెండు తుపాకు సక్కగా పట్టుకున్నా పట్టుకోతుంటే లాస్ట్ ఆమె ఒకటి నేను చూడతాను రాండి అనేది ఒకటి ఉంది నాకు ఇట్లా తీసుకుపోరండి అలా ఒక్కసారి కిందకి చూడాలంటే కింద పోతా పొడిచాలి వర్ని ఇవ్వమంటే మళ్ళీ పైకి ఎక్కినా ఎక్కి మేము గేడతే మళ్ళీ చక్కగా మీటింగ్ పెట్టామో అదే ఊర్లోకి దిగాడు గట్టు కానుకొని ఉంటుంది సరికుండా ఆడికి దిగే వరకు ఊరంచిన పొలాలు ఉంటాయి ఆడికి దిగే వరకు వీళ్ళిద్దరి పని అయిపోయింది అయిపోయింది ఇంకా ఏం చేయాలని చెప్పి ఎరకుల పిల్లలు ఆడి పందులు కాస్తున్నాడు ఆడ పందులు కాస్తుంటే తమ్మి ఇట్లా అంటే వచ్చి చూసే చూసి ఇంకా తమ్మి ఇట్లా అంటే ఏటీవన్నాతో అంటే టవాలు ఉన్నది టవాలకి ఎడీతాం చెప్పి నా డ్రెస్ వేసి మొత్తం వేసి టవాల కట్టుకొని పోలీసులు మళ్ళీ అట్లా పోతుంటారు అంత అంతే వద్దగా తొడే అట్లా మళ్ళీ పైకి ఎక్కుతూనే ఉంటారు ఇంకా అక్కడ పైకి జరుగుతూనే ఉంది ఇంకా లాస్ట్ ఇట్లకు పోయినా వీళ్ళు పడిపోయినరు ఏ శక్తి లేదు పోయి ఇంకా వెమ్మడే అక్క తమ్మలు పోయిన కాటేటంటే పోలీసులు పోతున్నారు వాళ్ళు ఇట్లా వస్తారు పోస్తలేరు పోస్తలేరు పోస్తారు అడుక్కొని లాస్ట్కు బెదిరించినాక మీరు ఏం చేస్తారో తెలియదు నేనైతే అమ్మలతో తొత్తుకపోతున్నా మంచిగా ఉంది బాగా అది కలుపుకొని ఇంత తాగిన గానీ ఇంకా తాగి ఎత్తుకొని పోతున్నా అటు ఇటు అంటే ఇంకా వాళ్ళు తీసుకుపోవాలని ఉంది చెప్తే పోలీసులు తాపుతారేమో అని తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి వీళ్ళకి ఇంత దాపిన తాపిన తర్వాత నాకు ఏరియా తెలియదు అప్పుడు కొత్తగా ఒకటి నాగిలన్నీ ఉంటుంది అన్నీ ఆ ఊరు ఒక్కటి ఒకటి పరిచయం నాకు ఎట్లా తీసుకుపోవాలంటే పా మళ్ళా ప్లేన్గా ఏం ఉండదు పత్తి చేనులు వాళ్ళు అట్లా అక్క అంటే ఇరుకుల ప్లాడ్ తీసుకుపోయి వాళ్ళ అమ్మలో తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చి రెండు పాత సే తెచ్చి అలాగే పాపం పొలిసిన ఓతి కూడా కట్టించి ఆ నాగిలకి ఎట్లా దాటి ఎలా దాటి అని అంటే పాపం ఆ ప్లాట్ వచ్చి దాటిచిండు దాటించడానికి నాగిలకు పోయినా నాగిలెక్కు పోయిన తర్వాత ఆడిపోయి లుంగితోటే తెలిసిన ఇంటికి పోతే ఆయన మ్మడే ఉరికొచ్చి ఎట్లా నాటి ఏంటంటే వీళ్ళిద్దరు పూర్తి నడవలేకుండా ఇది అలా ఆడికొచ్చి పడిరు కానీ ఇంక ఏం చేద్దాం ఎట్లా అంటే ఆయన పాపం ఎద్దుల బండి కట్టుకొని వచ్చిండు ఇద్దరు గడ్డి వేసుకొని వచ్చిండు ఎద్దుల బండి కట్టుకొని వచ్చిండు కట్టుకొని వచ్చి మమ్మల్ని బండే బండి కట్టుకొని సొప్పేసుకొని ఆయన చూ అంటే ఏ ఊరు అది నాగిళ్ళ నాగిల్లు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళాక హాస్పిటల్ కట్టే మొత్తం పోలీసు వాళ్ళే ఐదు వందల మంది చుట్టూ మమ్మల్ని ఇంకా అలా పడుతుంది వాళ్ళే అవును అందులోంచి బయటపడ్డారు బయట పడినాం బయట పడి నా ఇలా కదా అడగడితే ఒక ఆయన ఉంటాడు పరిచయం ఉన్నాయి నా సంగనాయకుడు ఆయన చోట తీసుకుపోయి బండి కట్టుకొచ్చి ఇలా అక్కడ ఊరు పెట్టి దూరం తీసుకుపోవాలి చచ్చిపోతారేమంకా బండి వేసుకొని పోయినా ఇతరు నుంచి పోలీసుల ముందరనే బండి వెళ్ళిపోయేది ఇంకా వెళ్ళిపోయి ఒక ఆరేడు కిలోమీటర్లు వెళ్ళిపోయి అతడు ఉన్నాం నైట్ పొద్దుగులుగా కరెక్ట్ ఎనిమిదికి స్టార్ట్ అయ్యింది సాయంత్రం కొన్ని అతల ఆ ఊరతల ఉన్న తర్వాత రాత్రికి ఇంకా వాళ్ళు పూర్తి నడవలేకుండా ఇంకొక మా భార్య అయితే కొద్దిగా నడుస్తుంది ఇంకో అక్క అయితే పూర్తి ఇంకా పడిపోయింది ఆడికి ఊరంజుకు ఎత్తుకొచ్చారు మళ్ళీ అల్లే సంగనాయకులు వచ్చిర్రు ఊరకు ఎత్తుకొచ్చారు ఎత్తుకొచ్చాక ఇంకెట్లా అంటే ఇట్లంటే మేమైతే వెళ్ళిపోతాం కానీ ఎట్లా బతికించుకుంటారో మీరు బతికించుకోండి చచ్చిపోతేనేమో హ్యాండ్ అవతర చేయండి అలా అమ్మలకి పరిమిసి చేయండి బతికుంటే చూడండి మీరు బతికేయండి అని చెప్పి ఆడ లీడర్ గుడికి పరిచయండి పిలిచి అని నిలిచి అవి చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఏం అంటే మాకు రక్తాలు కారణం కదా ఆ డ్రస్సులు మొత్తం విడిచి వాళ్ళతో బట్టలు తీసుకొని కట్టుకొని కొత్త బట్టలు ఆ బట్టలు అన్నీ అన్నీ అవదినాం ఆ ఎక్క గుడికి బట్టలు ఇప్పించి కట్టి మంచమైన వండబెట్టాం మంచమైన వండబెట్టినప్పుడు ఆ బట్టలు ఇక్కడ అయిపోయాయి కదా మంచమైన వండబెట్టి ఊర్లోకి పంపించినాం పొద్దున్న కుక్కలు తీసుకొని చక్కగా మేము ఎట్లయితే వచ్చినామో కరెక్ట్ వచ్చినాయి మేము ఇద్దరు నేను నేను మా భార్య చక్కగా వెళ్ళిపోయాను కొద్దిగా వెళ్ళిపోయాను సారు శర వండక వెళ్ళిపోయినా దరసభ్యుడు ఒత్తిడికి వస్తాడు అటు పిలిపించుకొని అట్లా వెళ్ళిపోయాను ఈవెన్ ఇడో ఊళ్ళో వండ పెట్టాం కదా పొద్దున్నది అయ్యి వాళ్ళ ఊళ్ళే వచ్చాయి కుక్కర్ తీసుకొని కుక్కలు మేము పెట్టేట దగ్గర అంటే చక్కగా వచ్చినాయి కానీ మేము బట్టలు ఇచ్చేసి తాను చేసి ఎక్కినాం కదా ఆడే అయిపోతుంది ఆ ఇటు ముద్దరనే పోతున్నా అంటే కానీ ఇంట్లో పోతున్నాడు ఎందుకంటే మంచి వండ పెట్టుకొని వచ్చినందుకు అది కట్ అయింది అది ఇంకా అట్లే బతికిచ్చింది మేము మళ్ళీ